మరిన్ని సీట్లు సాధించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం బాలకృష్ణ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. అన్ని కుదిరితే వీలైనంత త్వరగా సినిమాలు ముగించుకొని డిసెంబర్లో యాత్రకు బాలయ్య సిద్ధమవుతారని సమాచారం. పవన్ వారాహి యాత్ర ఈ నెల 14న ప్రారంభం కానుంది. అన్నవరం టు భీమవరం యాత్రకు పవన్ రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన జనసేన నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగనుంది. ఈ హీట్ ఉండగానే మరో యాత్రకు వడివడిగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలకు ఉభయ తారకంగా ఉండేలా మరో స్టార్ క్యాంపెయినింగ్ కు చంద్రబాబు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణతో ఒక యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర రాయలసీమలో జరుగుతుంది. చిత్తూరు, అనంతపురం, కర్నూలులో పూర్తయింది. ఇక ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతుంది. మరో పక్షం రోజుల్లో పూర్తి కానుంది. లోకేష్ పాదయాత్రతో రాయలసీమలో రాజకీయ సమీకరణాలు మారాయి. అయినా ఆ శక్తి చాలదని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే బాలయ్యతో రాయలసీమలో యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో బాలకృష్ణకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు కూడా అక్కడ రికార్డులను బద్దలు కొడుతూ వచ్చాయి. దాంతో వైసీపీకి హార్డ్ కోర్ రెజినియన్ గా ఉన్న రాయలసీమను బద్దలు కొట్టాలంటే బాలయ్యని రంగంలోకి దించాలన్నది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తుంది. బాలయ్య సైతం ఈసారి హిందూపురానికే పరిమితం కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. ఇప్పటికే హిందూపురంలో బాలకృష్ణకు పాజిటివ్ టాక్ ఉంది. అందుకే ఈసారి రాయలసీమ జిల్లాలో ఫోకస్ పెంచుతున్నారని తెలుస్తోంది. ఏపీకి ఈసారి రాయలసీమలో సీట్లు తగ్గుతాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2019 ఎన్నికలో 52 సీట్లకు గాను 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. మూడంటే మూడు సీట్లు టీడీపీకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం అంత దారుణంగా టీడీపీ పరిస్థితి ఉండదు అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురంతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాలో సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. రాయలసీమలో మరిన్ని సీట్లు సాధించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం బాలకృష్ణ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. అన్ని కుదిరితే వీలైనంత త్వరగా సినిమాలు ముగించుకుని డిసెంబర్లో యాత్రకు బాలయ్య సిద్ధమవుతారని సమాచారం.